కరీంనగర్ పట్టణంలో శుక్రవారం కొత్తగా ఓ హోటల్ని ప్రారంభించిన నిర్వాహకుడు ప్రచారం కోసం ఒక రూపాయి నోటుకే చికెన్ బిర్యానీ ఇస్తామంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో సుమారు 800 వరకు పొట్లాలు విక్రయించాడు. తయారు చేసినంతా అయిపోవడంతో వచ్చిన జనం తమకు ఇవ్వాల్సిందేనని గొడవకు దిగడంతో హోటల్ నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. ఈ గొడవ రద్దీ అంతకంతకు పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే వరకు వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకుడిని మందలించి జనాలకు సర్ది చెప్పి పంపించారు. అయితే రూపాయి బిర్యానీ కోసం వచ్చి అక్కడ వాహనాలు నిలిపిన కొందరికి ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కింగ్ కింద 100 రూపాయల జరిమానా విధించడం ఇక్కడ హైలైట్.